దాదాపు 30 లక్షల మంది బీద విద్యార్థులు చదువుతుంటే అందులో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2019-20 విద్యా సంవత్సరం కోసం ఆ రోజు 16 వేల మందిని విద్యా వాలంటీర్లుగా నియామకం చేసుకున్నటువంటి ప్రభుత్వం 2019 డిసెంబరు 2020 జనవరి ఫిబ్రవరి మార్చి నెలలకు సంబంధించినటువంటి 4 నెలల వేతనాలను కూడా పనిచేసిన కాలానికి 13 వేల మంది విద్యా వాలంటీర్లకు 12 వేల రూపాయల చొప్పున కేవలం 78 కోట్ల రూపాయల జీతాలు ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. పైపెచ్చు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయకపోవడం వల్ల ఖాళీగా ఉన్న పోస్టుల్లో కేవలం 12 వేలకు పనిచేస్తూ ఉన్నటువంటి మా విద్యా వాలంటీర్లను రెన్యువల్ కూడా చేయడం లేదు. ఒకవైపేమో రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి వ్యక్తి ఆదాయం 1200 రూపాయలని చెప్పి ఆర్థిక మంత్రి, మరి రోజు కూలీ కూడా 700 రూపాయలు ఉంది, నెలకు 21 రూపాయలు సంపాదిస్తుంటే ఇలా విద్యా బుద్ధులు నేర్పే మా విద్యా వాలంటీర్లు 12 వేలకే పనిచేస్తామని ముందుకొస్తుంటే ఎందుకు రెన్యువల్ చేయడం లేదు? సమాన పనికి సమాన వేతనం లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, కనీసం తాత్కాలిక ఉపాధి పొందుదామంటే ఉపాధిపై కూడా మీరు దెబ్బ వేస్తున్నటువంటి క్రమము. ఇవాళ కరోనా ఎవరి వల్ల వచ్చింది? మా విద్యా వాలంటీర్ల వల్ల వచ్చిందా? కరోనా వస్తే మేము పనిచేయమని చెప్పినాము ఎక్కడన్నా? కరోనా నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము విద్యా సంస్థలను మూసివేయడం జరిగింది. మూసివేసే క్రమంలో 29 మార్చి 2020 రోజు 45 జీవో తీసుకొచ్చి ఎక్కడ కూడా ఏ ప్రైవేటు ఉద్యోగి కానీ ప్రభుత్వ ఉద్యోగి కానీ వేతనాల్లో కోత విధించం, వాళ్ళ నియామకాల్లో ఎటువంటి మార్పు ఉండదని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ జీవోని ఎందుకు అమలు పరుస్తలేరని నేను చెప్తా ఉన్నాను. విద్య అనేది ఉమ్మడి జాబితా. ఇలా మోడీ గారు మన్ కీ బాత్ అని రకరకాల బాతల పేరుతో దేశకి మహాన్ అని చెప్పుకుంటాడు, కానీ మరి రాష్ట్రంలో దేశంలో లక్షలాది మంది ఇవాళ పాఠశాలలు కళాశాలలు మూసివేయడం వల్ల రోడ్ల మీద పడుతుంటే ఎందుకు ఉమ్మడి జాబితాను రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రధానమంత్రి అమలు చేయడం లేదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యా వాలంటీర్లుగా మేము పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మరి మేము చెప్పే సబ్జెక్టు బీద పిల్లలకు అందడం లేదు. 1 నుంచి 10వ తరగతి వరకు వెంటనే బళ్ళు ప్రారంభించండి. ఇంకెక్కడుంది కరోనా? మీ పార్టీ మీటింగులలో లక్షల మంది వస్తున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, దావతులు అవుతున్నాయి, బార్లు తెరిచిండ్రు, బీర్లు తెరిచిండ్రు, ఇంకా ఎక్కడ కరోనా ఉంది? 1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలిసి మొత్తంగా కూడా విద్యా వాలంటీర్లను పూర్తి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళను, ఎంఎస్ బిఏడి పిజి చేసినటువంటి వాళ్ళను, టెట్ క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రోస్టర్ పద్ధతిలో రిక్రూట్ చేస్తే కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రభుత్వ హయాంలో రిక్రూట్మెంట్ జరిగిందన్నటువంటి వివక్షతో ఇవాళ వీళ్ళని తొలగిస్తున్నారని అడుగుతున్నాను. ఎందుకంటే ఆ హయాంలో జరిగినటువంటి చాలా స్కీములను కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది కాబట్టి ఆ మాట చెప్పాల్సి వస్తుంది. ఇవాళ ఉపాధ్యాయులు లేకుండా ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా చదువు చెప్తారని అడుగుతున్నాం. ఆల్రెడీ విద్యా వ్యవస్థ పూర్తిగా నీరు గారిపోయింది. మీరు రెగ్యులర్ గా ఉన్నటువంటి పోస్టులు ఫిల్ చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. కనీసం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి వాటినైనా, కాంట్రాక్ట్ కూడా కాదు, విద్యా వాలంటీర్లు అంటే ఎంఎడ్ బిఎడ్ చేసినటువంటి వాళ్ళకి 12 వేల జీతానికి అది కేవలం తాత్కాలికంగా జరుగుతున్నటువంటి దీనిని కూడా రెన్యువల్ చేయకపోతే ఈ 3 నెలల కాలం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఈ 3 నెలల కాలం ఎట్లా చదువు చెప్తారు అని అడుగుతున్నా. అంటే పేరుకు మాత్రమే విద్యా వ్యవస్థ ఉంది తప్ప విద్యలో ఎలాంటి విజ్ఞానం లేదు అన్నది చాలా క్లియర్ గా తేట తెల్ల